ఎంతమంది ఏజెంట్స్, ఎంతమంది రావచ్చు? పోస్టల్ బ్యాలెట్ కూడా ఉంది కదా, పోస్టల్ బ్యాలెట్ కూడా ఒక్కొక్క టేబుల్ రావచ్చు. సరే, ఒక్క టేబుల్ కాదు, ఎంటైర్ రూమ్కి ఒకరు రావచ్చు. పార్టీ వన్ మీ ఈవీఎంస్లో ఒక్కొక్క టేబుల్ కూడా ఇవ్వచ్చు. ప్లస్ అడిషనల్గా ఇంకొకటి మన ఎన్ని ఫీట్స్ ఉంటాయి? మొత్తమే 8 ఫీట్ ఉంటుంది కదా. అది ఎక్కువ సార్, చిన్నది పెట్టాలి.
అది కొడుతూ ఉంది కదా సార్, ఇది కొంచెం చిన్నది పంపిస్తే కానీ మీ హైట్ సరిపోతుంది. ఒక రెండు అడుగులు తగ్గుతుంది ఫస్ట్ టేబుల్స్ టెన్ వేసుకుంటాము, ఏఆర్ రోస్ ఉంటే వేసుకోమని చెప్పారు సార్. అందుకే ఏఆర్ రోస్ ఎంతమంది ఉంది కాబట్టి టేబుల్ కట్టి అట్లా పెట్టుకోవాలి. ఎక్కడ ఈ మధ్యలో తిట్టుకోవాలి. ఇవాళ 20th May మనకు కూడా సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ హాల్ ఇక్కడ రైస్ కృష్ణా కాలేజెస్లో ఉంటున్న స్ట్రాంగ్ రూమ్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెక్ చేయడానికి రావడం జరిగింది. ఆల్ స్ట్రాంగ్ రూమ్స్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ ఆర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్స్ ఆర్ 8, 8, 16 స్ట్రాంగ్ రూమ్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది. అక్కడ ఉంటున్న ఈ డబుల్ లాక్లో ఉంటున్న సీల్స్ అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉందా లేదా, మనం ఎట్లా సీల్ చేసి వదిలేసామో అట్లాగే ఉందా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అని కూడా చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేదు. ప్లస్ ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్కి కూడా ఒక ఆర్మ్డ్ పర్సన్స్ గార్డ్స్ ఉన్నాడు, సిఏపిఎఫ్ అండ్ తమిళనాడు ఆర్మ్డ్ రిజర్వ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఈ 3-tier సెక్యూరిటీ, 3-cordon సెక్యూరిటీ అంటారు. సో లోపల ఇంటీరియర్ నెంబర్ 1, ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్లో ఉన్నాము, ఫస్ట్ లేయర్ సెక్యూరిటీ, సెకండ్ లేయర్ అక్కడ సెకండ్ గేట్ అండ్ థర్డ్ గేట్, 3-layer సెక్యూరిటీస్ కూడా కంటిన్యూస్గా ఉన్నారా లేదా అని కూడా చేయడం చెక్ చేయడం జరిగింది. లోపల వచ్చిన ఈ tier 1 ఫస్ట్ కార్డన్ సెక్యూరిటీ లోపల్లో అంటే ఈవీఎం ఉంటున్న పోల్డ్ ఈవీఎం ఉంటున్న లొకేషన్స్కి ఎవరు వస్తే కూడా వాళ్ళు ఇక్కడ ఈ రిజిస్టర్స్లో ఎంట్రీ చేసుకొని వాళ్ళ ఐడి కార్డుతో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎవరు వెళ్ళారో వెళ్తున్నారో వాళ్ళది వీడియో కెమెరాల్లో వాళ్ళు ఫేసెస్ అండ్ అరైవల్ అన్నీ కూడా సిఏపిఎఫ్ సెక్యూరిటీస్ రికార్డ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్ వ్యూయింగ్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది. దీంట్లో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డు ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఈ స్ట్రాంగ్ రూమ్ చూడడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన తరపు నుంచి 2 gazetted ఆఫీసర్స్ 3 shifts పెట్టడం జరిగింది. సిమిలర్గా 2 SHO లెవెల్ SI లెవెల్ ఆఫీసర్స్ 2 పోలీస్ లెవెల్ నుంచి పెట్టడం జరిగింది. 1 CA లెవెల్ ఆఫీసర్ కూడా ఇదన్నీ లైసెన్స్ చేస్తున్నారు ప్రతి 3 shifts. అలాగే ఎంటైర్ ప్రొమిసెస్ అన్నీ కూడా సెక్యూర్డ్ ఒక పరిస్థితిలో తీసుకువచ్చాము. ఎంట్రీస్ ఎవరెవరు ఇక్కడ పని లోపల చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫోటో ఐడి లేకుండా ఎవరు కూడా పంపించలేము. సిమిలర్గా ఓట్ ఇది కౌంటింగ్ రోజున పొలిటికల్ పార్టీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ పెట్టాలి, వాళ్ళు ఎక్కడ ఫ్రిస్కింగ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ రూమ్ ఏంటి, దాన్ని లోపల వెళ్తున్న దారి ఏంటి, వైర్మస్ బ్యారికేడింగ్ ఎట్లా చేయాలని గురించి కూడా ఇవాళ చూడడం జరిగింది. ఆల్రెడీ అన్ని చోట్ల పని మొదలైంది. సంతనూతుల పాటల్లో కాన్స్టిట్యున్సీ కంప్లీట్ అయింది, మిగిలిన దాంట్లో ఇంకొక 3-4 days పూర్తి స్థాయిలో మనం కౌంటింగ్ కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏజెంట్స్ అండ్ స్టాఫ్స్ మన కౌంటింగ్ స్టాఫ్స్ అందరికీ కూడా 2 levels